కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా నియోజకవర్గానికి 1,72,58,000 ఆర్థిక సహాయం మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ లబ్దిదారులకు పంపిణీ చేశారు. స్థానిక పార్టీ నాయకులు గ్రామ సర్పంచులతో కలిసి జీ కొండూరు మండల పరిధిలో 31.95 లక్షలు, మైలవరం మండల పరిధిలో 40 లక్షలు, రెడ్డిగూడెం మండల పరిధిలో 25.88 లక్షల రూపాయల విలువ గల ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున 516 మంది లబ్దిదారులకు 1,72,58,000 రూపాయల మేర ఆర్థిక సహాయం అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లబ్దిదారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేద కుటుంబాలకు ఎంతగానో ఆర్థిక చేయూత అందిస్తుందన్నారు. నాగసాయి వెంకటేష్ గారు, గద్దెల నాగసాయి వెంకటేశ్వరరావు గారు వచ్చారండి. జరుగు కనకదుర్గ గారు, నాగసాయి వెంకటేష్, గద్దెల నాగసాయి వెంకటేష్ గారు, షేక్ రేష్మ గారు, షేక్ రేష్మ గారు, స్వామి గారు సార్ ఒకసారి చూడండి. మీరేనండి? ఆరేపల్లి పెద్ద స్వాములు గారు, భక్తుల రాములు గారు, రోహిత్, భక్తుల రాములు గారు, రహీం గారు ఎక్కడన్నా రావాలండి. ఎంపీటీసీ మెంబర్